తెలుగు రాష్ట్రాలలో దళితులపై ప్రతిరోజు ఏ మూల తిట్టినా ఏ పట్టణం తీసినా కూడా దళితులపై దాడులు అత్యాచారాలు దౌర్జన్యాలు ఎక్కువైనాయి. గత గవర్నమెంట్లో ఏదో అనుకుంటే ఈ గవర్నమెంట్లో కూడా ఎక్కువైపోయినాయి. దయచేసి చెప్తున్నాం, దళితులు తలుచుకుంటే మీ గవర్నమెంట్ వాళ్ళని నిలబెట్టుతాము, లేదంటే పూల్ చేయగలుగుతాము. మీకు ఒకటే చెప్తాను, దళితుల దగ్గర ఓట్లు వేయించుకొని ఈరోజు మా మీద దాడి చేస్తుంటే ఈ అధికారులు ఎందుకు స్పందించడం లేదు? పోలీసులు మరియు కొంతమంది పోలీసులు వచ్చి దళితులను గుండు కొట్టించడం కానీ, చీరాల ఎస్ఐ గారు అయితే కొట్టిన కిరణ్ కుమార్ చనిపోవడం కానీ చాలా దారుణంగా ఉంది. అధికారులు, పోలీసు అధికారులు కూడా మంచి అధికారులు ఉన్నారు. ఇలాంటి అధికారులను వెంటనే ముఖ్యమంత్రి జగన్ గారిని తెలిసిన వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి అధికారులని డిపార్ట్మెంట్లో ఉంచకూడదని, దళితులకు ఏమన్నా అయితే స్పందిస్తారని మాకు ముందు ఆయనకు తెలిసేది లేదు, మాకు తెలియదు. కానీ జగన్ గారికి ఇలాంటి అధికారులు వెంటనే డిస్మిస్ చేసి అతని ముందు మర్డర్ కేసు, అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిన కోరుతూ, భవిష్యత్తులో ఎటువంటి దాడులు జరిగినా, ఏ దౌర్జన్యాలు చేసినా దళితులకు, ఏ ఎంఆర్పిఎస్ కానీ దళిత సంఘాలు ఏది అని అందరూ కలిసి కూడా దళితులు దాడి చేసిన వాళ్ళ మీద తిరగబడి దాడి చేయాలని మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీ